D24 న్యూస్ కి స్వాగతం. ఆదివారం జగ్గంపేట వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగ్గంపేట మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకం పేరుతో చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం తల్లికి వందనంకి సంబంధించి జీవో నంబర్ 29 చూస్తే అర్థమవుతుందన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు తల్లికి మాత్రమే 15,000 వేస్తారు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు. నన్ను జగన్మోహన్ రెడ్డి పిలిచి టికెట్ ఇచ్చారు. జగన్పేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేనే కొనసాగుతాన్నారు. న్యాయం కలిస్తే ఎప్పుడు ధర్మం కలిస్తే వారు ఎన్ని రకాల ప్రయుక్తులు పడినా సరే జగన్ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి న్యాయస్థానాన్ని కూడా ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇస్తే తప్ప ఆయన చట్టానికి లోబడే చేసే వ్యక్తి కాబట్టి చట్టం దానికి లోబడే తీర్పు ఇస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని రకాలుగా ప్రయుక్తులు పడినా సరే అవన్నీ కూడా నిలబడమని న్యాయస్థానం ఉందని తెలియజేసుకున్నాం. మొన్న జరిగినటువంటి సార్వత్రి ఎన్నికలో మరి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి మరి పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది. ఆ వచ్చే సందర్భంలో ఎన్నికల ముందు వారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు కానీ మేనిఫెస్టో కానీ మరి 6 పాయింట్స్ సంబంధించినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి పాయింట్స్ని ప్రవేశపెట్టి అవన్నీ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. హామీల్లో భాగంగానే మొన్న 4,000 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తూ మన జూలై 1 నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే మరొక కార్యక్రమం తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టారు. తల్లికి అంటే గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత 4 సంవత్సరాల పైగా మరి అమ్మఒడి అనే కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపుగా 26,000 కోట్ల రూపాయల పైగా 4 సంవత్సరాల్లోని ప్రభుత్వం యొక్క మరి కార్యక్రమంలో భాగంగా మరి చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా వారి తల్లుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. చాలా విజయవంతంగా మరి ఆ రకంగా చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమంలో పెట్టి మరి తెలుగుదేశం పార్టీ వారు నాయకులు కార్యకర్తలు కూడా మరి చాలా తప్పు కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు. గ్రామాల వారీగా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేలాగా ఆ గ్రామంలో కొంతమంది నాయకులు తయారైపోయి వాళ్ళు ఎప్పుడెప్పుడు మనం దోసుకు తిందామని అనేటువంటి కార్యక్రమ భాగంగా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. అవన్నీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇచ్చేదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా సరే మా నియోజకవర్గ పరంగా అందరూ కూడా అండగా ఉంటాం. ఏ ఊర్లో సరే ఏ గ్రామ పంచాయతీలో అయినా సరే ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే మా నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరూ కూడా మేము అండగా ఉంటాం. వారు ఎక్కడ ఏ రకమైనటువంటి కవ్యం చర్యలు చేసినా ఎవరిని రెచ్చగొట్టినా సరే మేము తప్పనిసరిగా వారిని ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అందుకని మేము కూడా సమయం పాటిస్తూ ఉన్నాం. ఇంచేదంటే ప్రభుత్వం వచ్చి 4 రోజులైంది. ఈ 4 రోజులని కూడా మనం వారి విద్యాధనాలు చూడాలి, వారి పరిపాలన చూడాలి. ఇంచేదంటే ఎవరైనా కోరుకునేది నియోజకవర్గ అభ్యర్థే, ఏ పార్టీ ఉండి ఏ ప్రభుత్వ నాయకులు ఉన్నా సరే ఆ నియోజకవర్గ అభివృద్ధి పరంగా ఎంత మేరకు చేస్తూ ఉన్నారు అన్నది వారికి కూడా మనం టైం ఇవ్వాలి. 4 రోజులైంది. సో ఇంకా మనకి చేయవలసినటువంటి టైం ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కరించాలి. నీటి సమస్య ఉంది, మరి ముఖ్యంగా గత వందనం అని పేరు పెట్టి ఈరోజు వారు చెప్పింది ఎన్నికల ముందు కానీ మేనిఫెస్టోలో భాగంగా కానీ ప్రతి సభలో మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి నారా లోకేష్ గారు, అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి వారు ఎక్కడ చూసినా సరే చాలా గట్టిగా మరి తల్లికి వందనం మీద ప్రజల్ని తప్పుదోవ పట్టించడం లేకపోతే ప్రజల్ని నమ్మించే కార్యక్రమంలో భాగంగా మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తల్లికి వందనం అనే కార్యక్రమం ఎవరికైనా సరే ఒక తల్లికి ఒక చదువుకున్నటువంటి పిల్ల ఎవరైతే ఉన్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని, అలాగే ఇద్దరు ఉంటే 30,000 ఇస్తామని, అలాగే ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు ఇస్తామని, నలుగురు ఉంటే 60,000 రూపాయలు ఇస్తామని గంటా పరంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని ముఖ్యంగా చాలామంది తల్లులు కానీ కుటుంబాలు కానీ వారు చాలా అటువంటి వాగ్దానాలతో తప్పుదో పట్టించేలాగా ఎన్నికల్లో మరి ప్రసంగించడం జరిగింది. మీ అందరికీ తెలిసి చూసే ఉంటాం. సరే అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ ఫార్ములాలో ప్రవేశపెట్టి అమలు చేసే కార్యక్రమం భాగంగా
మరి మొన్న మీరు చూశారు తల్లికి వందనానికి తల్లికి వందనం అనే కార్యక్రమం పెరట జియో నెంబర్ 29 అనేటువంటిది విడుదల చేశారు. ఆ జియో కూడా ఇది, అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి జియో, ఇదేదో ఫేక్ డివో కాదు, ఇంకోటి కాదు. ఆ గవర్నమెంట్ అందరూ ప్రజా పరిపాలన చేయవలసిన వారే, ప్రజాస్వామ్యానికి లోపడి ఉండవలసిన వారే. ఆ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకుని మా వంతు సహాయ సహకారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మా యొక్క చేదోడు వాడు ఎప్పుడు ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఏ సహకారం కావాల్సినా ఈ నియోజకవర్గ పరంగా గతంలో మన రెండుసార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశాను, ఎంపీ చేశాను. నాకు ఉన్నటువంటి అనుభవంతో ఈ నియోజకవర్గంలో సమస్యల మీద నాకు కూడా స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రకంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అందరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అంతేగాని కవ్యం చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, అక్కడ ఊళ్ళో ఎవరో ఉంటే వాళ్ళని పడగొట్టేసి వాళ్ళని దింపేసి ఏదో దుబ్బేద్దాం తీసేద్దాం అనేటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచిది కాదు. అది తర్వాత ఎవరైనా వస్తే దాన్ని అదే సేమ్ అదే రిపీట్ అవుతుంది, మరి శాశ్వతంగా ఉండిపోరది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలించుకోవాలి. ఎవరైనా సరే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంకా రోడ్లు కానీ ఇతర ఉన్నాయి, అవన్నీ వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఉంది. ఈ సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఈ నియోజకవర్గ పరంగా, చెక్కంపేట నియోజకవర్గ పరంగా చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద కూడా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఈ నియోజకవర్గానికి మరి నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను మొన్నా, మరి మీరు చూశారు కదా ఎన్నికల ఫలితాల మూలంగా మరి ఓటమి చెందాం. అయినా సరే మేము ఎప్పుడు కూడా ఆధారపడలేదు, గెలిపోవడం సహజం, మేము స్పోర్టీగా తీసుకున్నాం. నేను గత 15 సంవత్సరాలు కూడా నేను అధికారంలో ఉన్నాను, పదవులు చేశాను. అంతేగాని ఒకసారి పోయినంతలో మాకు నిరుత్సాహపడే పరిస్థితి నాకు కానీ మా నాయకుల కార్యకర్తలు కానీ ఎవరికి లేదు. మనకి ప్రజలకి అందుబాటులో ఉండాలి, నాయకుల కార్యకర్తలు అందుబాటులో ఉండాలి. మేము అందరూ ఒకటే నిర్ణయంతో ఉన్నాం, ఆ రకంగానే ముందుకెళ్తాం. అంతే తప్ప ఈ లోపల ఇక్కడ ఏదో కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే పార్టీల్లో ఉన్నవారిని ఒక తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, అది సరైన విధానం కాదు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు టికెట్ నాకు ఇచ్చారు, టికెట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేనే ఇన్ఛార్జ్గా కొనసాగుతాను, ఉండడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు. ఇచ్చేదంటే నేను ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చారు, బీ ఫారం ఇచ్చారు, పోటీ ప్రజల్ని పబ్బిపెట్టి ఈ రకమైనటువంటి జీవో ఇష్యూ చేసి మరి ప్రజల్ని ఏ రకంగా నమ్మించి మోసం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది. మరి ఆ రకంగా ఈ తల్లికి వందనం అన్నది కాంట్రవర్షియల్గా మరి ఈరోజు ఈ రకమైనటువంటి జీవో ఇష్యూ చేసి మరి దాన్ని తప్పించుకోవడం కోసం అది ఫేక్ జీవో అని చెప్తా ఉన్నారు. ఫేక్ జీవో అని గవర్నమెంట్ వెబ్సైట్లో దొరికినటువంటి ఈ జీవో ప్రతిదీ ఫేక్ అంటే ఎలా కుదిరి ఇచ్చేసి ఆధార్ లింక్ కోసం ఇచ్చాను ఒకసారి అన్నారు, ఫేక్ జీవో అని ఒకసారి అన్నారు. ఫేక్ జీవో ఇస్తే మరి వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఎవరు ఇచ్చారు ఫేక్ జీవో అన్నది. ఈరోజు ఆ రకంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చి ఈరోజు తప్పించుకునే కార్యక్రమాలు వారు చేయడం అన్నది ఎంతవరకు సంబంధిస్తుంది. ఈ రూపంలో మరి ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి, ఇవన్నీ కూడా అదే గత అవుతుందని అందరికీ భయం కూడా ఉంది. చాలా వాగ్దానాలు చేశారు, చాలా చాలా అన్ని ఫ్రీ ఫ్రీ అని చూసుకుంటూ ఇచ్చారు. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదాహరణకు మొన్నే చోటు తీసుకున్నా శాండ్ సంబంధించినటువంటి ఉచితం ఉచితం అన్నారు. గోల గోల కింద ఎక్కడ చూసినా సరే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా సరే ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దానికి ఇప్పుడు దానికి వేరియేషన్ చూస్తూ ఉన్నారు. ఫ్రీ అన్నారు కదా, మనం ఫ్రీగా పట్టుకుపోవడం అనుకున్నారు, అందరం 10 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది అనుకున్నారు. కానీ ఈరోజు గతంలో ఇచ్చిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ అవుతుంది, గట్టిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు 375 తీసుకున్నారు అంట గవర్నమెంట్ అప్పుడు, ఆ గవర్నమెంట్ ఈరోజు 1374 తొమ్మిది ఇవన్నీ కలుపుకుంటే 26,000 27,000 పైన ఎత్తానికి అవుతుంది. అది ఫ్రీ ఎలాగ అవుతుంది, ఫ్రీ కాదు కదా. ఫ్రీ అంటే ఎక్కడి నుంచి రీచ్ నుంచి ఎవరిదైనా సొంత ట్యాక్టర్ తెచ్చుకుని పట్టుకెళ్ళేదని అది ఫ్రీ అంటారు. ఎన్ని కట్టుకుని వెళ్తే ఫ్రీ ఎలాగ అవుతుంది, అదేంది మరి గవర్నమెంట్ ఖజానాకి వెళ్తుంది డబ్బు, ఎవరి కాదు బయట నుంచి ఎవరు తినేరు కదా. ఆ రకంగా ఇసుకపోవాల్సి అన్నది కూడా ఫ్రీ అని చెప్పి ఈ రకమైనటువంటి మొదలతో వసతి చేసే కార్యక్రమానికి ప్రభుత్వం దాని వరకు చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఒక నెల రోజుల్లోనే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుని చేసుకుని వెళ్ళడం, వాగ్దానాలు చేస్తే భయంకరమైన వాగ్దానాలు చేసి ప్రజలు నమ్మించుకున్నారు, ఓట్లు ఎంచుకున్నారు. మరి ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రకమైన మార్పులు చేర్పులు చేస్తే మరి గత వచ్చే 5 సంవత్సరాల్లోని ఇంకా ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తారన్నది ప్రజల్లో వచ్చినటువంటి ఆందోళన. మేము ఎంతో నమ్మి ఓట్లు వేస్తాం, ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు అనుకున్నాం. కానీ వెంటనే మాటలు తప్పుకుని వెళ్ళి దానికి ఒకదానికి ఒకటి లింక్ లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేసే విధానంలో ప్రజలందరూ కూడా అవకాశం అనుమానం పడుతూ ఉన్నారు. అలాగే మరి
కొన్ని కేసులు పెడతా ఉన్నారు ఎక్కడికక్కడ. ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా గతంలో రఘురామరాజు ఎంపీ ఎక్స్ ఎంపీ గారు నర్సాపురం ఆయన కేసు పెట్టాడు 3 ఏళ్ళ క్రితం. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు